దేనికైనా ఒక లిమిట్ ఉండాలి. లిమిట్ దాటి ప్రవర్తిస్తే తప్పదు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఈ కరోనా విజృంభణకు సంబంధించి దాన్ని అరికట్టడానికి లాక్డౌన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. అయితే ప్రధానంగా ఈ వలస కూలీలు, కార్మికులు తిండి లేక చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో చాలా స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి తమ తమ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. ఎవరికి తోచింది వాళ్ళు సాయం చేస్తూ పేద ప్రజలను ఆదుకోవడంలో ముందుకు వెళ్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే సేవలు చేయడంలో తప్పులేదు, ఆ సేవల్లో కూడా అతి చేయకూడదు, ఆ సేవలు శృతిమించకూడదు. అది ఎలా ఉండాలంటే, ఓకే, కడుపు నిండా ఆకలి వేస్తే ఇప్పుడు అన్నం పెట్టడంలో తప్పులేదు, కావాలంటే ఒక మజ్జిగ ఇవ్వడమో, ఒక బటర్ మిల్క్ ఇవ్వడమో, లేదంటే వాటర్ బాటిల్స్ ఇవ్వడమో, ఏదో ఒకటి. ఇదంతా సేవా కార్యక్రమమే. అందరికీ బిర్యానీ పెట్టాలి, చికెన్ మటన్ పెట్టాలని ఏం లేదు ఇక్కడ. ఏదో ఒకటి గుప్పెడు మెతుకుల కోసం విలువెల్లాడుతున్న వాళ్ళు కడుపు నింపామంటే అదే అద్భుతమైన సేవ. కానీ అది శృతి మించి నాలిక చప్పబడిపోతుంది, నాలిక పీకేస్తుంది, నాకు మందు కావాలనుకునే వాళ్ళకి కూడా మందు సప్లై చేస్తూ అది ఒక సేవగా ఫీల్ అయ్యి ఫోటోలకు ఫోజులు ఇచ్చి సోషల్ మీడియాలో ఏదో కిక్ కోసం ప్రయత్నాలు చేస్తే అది సేవా కార్యక్రమంగా ఎవరూ చూడరు. అది అతి సేవగా, ఓవర్ యాక్షన్గానే ఫీల్ అవుతారు. ఇప్పుడు తాజాగా తెలంగాణలో అదే జరిగింది. ఒక పక్క కరోనా మహమ్మారిని ఎదిరించడానికి ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన లాక్డౌన్ కారణంగా ఎక్కడో కొంతమంది ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. అయితే దీనిలో భాగంగానే ఎవరికి తోచిన వాళ్ళ సేవ వాళ్ళు చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు కానీ మిగిలిన వాళ్ళు కానీ చాలామంది ముందుకొచ్చి భోజనం పెట్టడం, లేదంటే శానిటైజర్లు సప్లై చేయడం, కొంతమంది మాస్కులు ఇస్తున్నారు, ఉచితంగా మాస్కులు ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం చాలా డిఫరెంట్గా ఆలోచించాడు. తన దగ్గర ఉన్న మద్యం బాటిల్లో అందరికీ తలవ మద్యం పోసి, ఇంత మద్యం పోసి, మందు పోసి వాళ్ళ కిక్ ఇవ్వాలనుకున్నాడు. ఇతను కూడా మంచి కిక్ ఇచ్చే పని చేసినట్లు సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తాయని అనుకున్నాడు. ఏంటో అవన్నీ చేసి అలా పోస్తున్నట్టు ఫోటోలకు పోజులు ఇవ్వడం, అది ఫేస్బుక్లో పెట్టడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇప్పటికే తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో వైన్ షాపులు ఓపెన్ చేసేది లేదు, మద్యం ఎట్టి పరిస్థితుల్లో అమ్మేది లేదని తేల్చెప్పేశారు. ఇలాంటి టైంలో ఇలా మద్యం పోసి ఇది ఒక కొత్త సేవగా ఫీల్ అయిపోయి మళ్ళీ మందు బాబుల్ని తయారు చేస్తుంటే ప్రభుత్వం పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? అందుకే మక్కిలు ఎరగదన్ని బొక్కలో దోశారు. ఇప్పుడు ఆ వ్యక్తిని పాపం ఒక సేవ చేస్తూ పట్టుబడ్డా అనే ఫీలింగ్ అతనికి, కానీ అతను చేసిన సేవ ఎంతవరకు కరెక్టు, అది అతి సేవ అయ్యిందా, ఓవర్ యాక్షన్ అయ్యిందా ఏంటి అనేది పోలీసులు లోపల పెట్టి ఒక కుమ్ము కుమ్మిన తర్వాత అతనికి కూడా అర్థమైంది. మొత్తానికి ఇప్పుడు ఆ వీడియో కూడా వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఒక పక్క ప్రభుత్వం ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నా దానికి వ్యతిరేకంగా ఉచితంగా ఏదో ఒక 90 ml మందు పోసి నేను ఏదో తోపు అనిపించుకున్నాడు. చివరికి కటకటాల వెనక వెళ్లాల్సి వచ్చింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.